నమస్కారం నా పేరు ఏం పద్మ కేజీబీవీ వర్గర్ తో మనం ఇప్పుడు చెప్పుకోబోయేది 6వ తరగతిలోని 9వ పాఠం చీమల బారు దీని యొక్క రచయిత పొట్లపల్లి రామారావు అయితే పదజాల వినియోగం అనేది గురించి అది పదాలను ఏ విధంగా ఉపయోగించుకోవడం అనేది మనము చలచక్కగా చెప్పుకుందాము ఇక్కడ కింద వాక్యాలలో గీతగీష్ణ పదాలకు అర్థాలు రాయడం అనేది తెలుసుకుందాము మొదటి ఆ ఈ సీమ సీతాఫలాలకు ప్రసిద్ధి అంటే సీమ అనేది ఏంటిది అంటే అర్థం ప్రదేశం అని చెప్పుకోవచ్చు కృష్ణుని అల్లరి శేష్టలకు విసిగి గోపికలు కయ్యానికి దిగారు అంటే కయ్యానికి అనేది ఏంటిది అంటే కొట్లాట గొడవని చెప్పుకుంటాం అర్థం ప్రార్థన సమయంలో విద్యార్థులు బారు కట్టి నిలబడ్డారు అంటే బారు కట్టి అంటే వరస అని చెప్పుకోవచ్చు నల్లరేగడి మాన్యాలలో పంటలు బాగా పండుతాయి మాన్యాలు అంటే ఏంటిది భూములు పురోహితులకు పూర్వకాలంలో ఈ భూములను చాలా మాన్యంగా ఇచ్చారని చెప్పుకుంటాం మనకందరికీ తెలిసిన విషయమే అదే విధంగా ఓర్మి ఉంటే దేనైనా సాధించగలము ఓర్మి అంటే ఏంటిది ఓర్పు మనిషికి అనేది ఎప్పుడు ఓర్పు అనేది ఉండాలి ఎదుటి వాళ్ళు విమర్శించినప్పుడు కూడా మనము ఓర్చుకుంటే ఏదైనా సాధిస్తామని ఒక అర్థంగా చెప్పుకోవచ్చు ఇంకొకటి అంశం చూసుకుంటే పదజాల వినియోగంలోని 2వ బిట్టు కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు ఏ విధంగా రాయాలనే విషయం గురించి తెలుసుకుందాము మొదటి ఆ గనులు అనేది చెప్పుకోవచ్చు అయితే కొందరు ఎప్పుడు ఇతరులను విమర్శించడంలో గనులు అంటే ఏదైనా విషయం సాధించేటప్పుడు కొంతమంది ఈ ముందు జాగ్రత్తగా ఆలోచించి కష్టపడి కూడా విజయాన్ని సాధిస్తారని సొంత వాక్యంగా వాడతాము పోకడ అంటే వాన రాకడ ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరు అని అంటాము దీని సొంత వాక్యంగా తీసుకోవచ్చు ఎగుమతి మన రాష్ట్రం నుండి మామిడి పండ్లు విదేశాలకు ఎగుమతి చేస్తారు అంటే చాలా దేశాలకు మన దేశం నుండి కూడా ఎగుమతి చేస్తామని చెప్పుకోవచ్చు వివేకం వివేకవంతుని అందరూ మెచ్చుకుంటారు ఎగ్జాంపుల్ కలెక్టర్ ఏదైనా గ్రామాలలో అది మంచి పనులు చేసినప్పుడు ఆయనని మెచ్చుకోవడం జరుగుతుంది అని కూడా చెప్పుకుంటాము కొల్లాలు సముద్రంలో చేపలు కొల్లలుగా దొరుకుతుంటాయి ఇంగితాగ్నులు ఇంగితాగ్నులు అనగా చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఎదుటి వారి విషయంలో ఎంతటి సాధించాలనుకున్నా కానీ మోసం చేయకుండా మంచిగా కూడా పనిచేస్తారని కూడా తెలివితోని అని చెప్పుకోవచ్చు సొంత వాక్యం 3వ అంశం తీసుకుంటే ఇక్కడ కింది పట్టిక కింది ప్రకృతి పదాలకు వికృతి పదాలను ఏ విధంగా ఉపయోగించి పట్టికలో రాయాలో తెలుసుకుందాము ఇక్కడ పట్టిక చూసుకుంటే చితుకు మన్నెం చిత్తరువు విధం విదే బరువని ఇచ్చారు అయితే దీన్ని ప్రకృతికి వికృతికి ఏ విధంగా రాయడమో తెలుసుకుందాము విద్య అంటే ఏంటిదమ్మా ఇక్కడ విద్దే చిత్రం అంటే చిత్తరువు మాన్యం అంటే మన్నెం అని చెప్పుకుందాం అందరికీ ధన్యవాదాలు